అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొక మారు ప్రభా నీ పాదాల చెంతకు రావటానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రాలు. ఎందరైతే నీ నామాన్ని అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలవటానికి అధికారం ఇచ్చారు. మేము నీ బిడ్డలమై ఉన్నందుకు, మీరు మాకు దేవుడై ఉన్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, దాని ప్రకారం జరుగుతుంది. మేము చీకట్లో, అంధకారములో, నైనా ఆ జిగట గల దొంగ ఊబిలో నుంచి మమ్మల్ని లేవనెత్తడానికి మీరు ఒక్కరే సమర్థులు గనక మీకు స్తోత్రాలు. మీరేదైతే మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు నైనా ఉన్నాయో అవన్నీ కూడా క్షేమకరమైనవి కానీ హానికరమైనవి కాదని సెలవిచ్చారు. మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు మాట్లాడని ఉద్దేశించిన ప్రతి మాట కూడా సూటిగా తేటగా ప్రతి ఒక్క బిడతో మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి బిడని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమందికి ఏ ఏ హృదయంలో ఏ యొక్క హృదయ వాంఛతో తండ్రి కోరికతో నాయనా నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నారో అవన్నీ కూడా వారి జీవితాల్లో జరుగునట్లుగా సహాయం చేయండి. నన్ను నీ శిలోచింతను మరుగుపరచండి. నీ మాట నా నోటను ఉంచండి. మీరేదైతే సెలవిచ్చారో, ఏదైతే చెప్పమన్నారో, ఏదైతే తెలియచేశారో అదే ప్రజలకు తెలియచేసి నాయనా జీవితాన్ని బాగు చేసుకున్నట్లుగా తండ్రి ఒక ఉజ్జీవాన్ని కలగచేసే విధముగా తండ్రి నీ వెలుగులోనికి నాయన నన్ను నడిపించిన వాని గుణాతిశయాలు ప్రభా ప్రచురించుటకు ప్రభా నన్ను మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ప్రత్యేకించుకున్నారని నమ్మి నీ పాదాల చెంతకు వచ్చి నాన్న తండ్రి మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడితే వినాలని హృదయాలు తండ్రి ఆశతో కూర్చొని ఉండగా ప్రతి ఒక్క బిడ్డతో కూడా తండ్రి తెరవబడిన మనసుతో, తెరవబడిన హృదయముతో తండ్రి తవారి కన్నులు తెరవబడినట్లుగా సహాయము చేసి మహిమ పొందమని ఈ మట్టి ఘటంలోని మహిమేశ్వరము తింపి నింపి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నా దేవుడు మనందరితో ఒక మాట సెలవిస్తున్నాడు. ఎంతకాలము నుండి నీవు ఉన్న పరిస్థితుల్లో అక్కడే ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అంత పక్కన డాష్లో ఇప్పుడు చెప్పబోయే మాటలలో నీకు ఏది వర్తిస్తే దాన్ని అక్కడ అప్లై చేసుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం గనక కీర్తనల్లో 4వ కీర్తన 2వ వచనంలో చూస్తే, నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అని అంటున్నాడు. ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తావు నీవు అని అంటున్నాడు. దేవుడికి రావలసిన మహిమను, దేవునికి రావలసిన ఖ్యాతిని, ఘనతను, గౌరవాన్ని ఈ రోజున నీకు నువ్వు హెచ్చించుకుంటూ నీ యొక్క పోస్టర్ని వేసుకుంటూనో లేకపోతే నీకు నీవు బోస్ట్ చేసుకుంటూ నీ గురించి నీవే గొప్ప చెప్పుకుంటూ దేవుని నామాన్ని హెచ్చించబడనివ్వకుండా నిన్ను నువ్వు హెచ్చించుకునే స్థితిలో ఉంటున్నావా? దేవునికి అవమానం తీసుకొచ్చే విధముగా నీ ప్రవర్తన ఎక్కడైనా ఉంటుందేమో చెక్ చేసుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి రావాల్సిన గౌరవాన్ని నువ్వు కొట్టేస్తావన్నావా? నీ గురించి నీవే గొప్ప చెప్పుకుంటూ హెచ్చించుకుంటూ ఇతరుల దగ్గర నీవు లబ్ధి పొందుకునే విధముగా ఇతరుల్ని ఏదో ఒక విధంగా మోసం చేసి వాళ్ళ దగ్గర నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నాకు రావాల్సిన గౌరవాన్ని నువ్వు నీకు తెచ్చుకుంటున్నావు. దేవుడు అది మెచ్చేవాడు కాదు. ఆయనకు రావలసిన మహిమ ఇతరులకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. ఎంతకాలము నీవు నా గౌరవాన్ని నీవు అవమానముగా మారుస్తావని అంటున్నాడు. దేవునికి అవమానకరముగా, దేవునికి ఇష్టము లేనివి, దేవునికి హేయమైనవి, దేవునికి ఆయాసాన్ని తెప్పించేది, నీ వల్ల ఆయన కన్నీరు విడిచినట్లుగా చేసే పనులు నువ్వు ఒకవేళ చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఎంతకాలం నువ్వు ఇంకా అదే చీకట్లో, అదే బంధకములో, అదే ఆ జిగట గల దొంగ ఊబిలో ఎంతకాలం నువ్వు అక్కడే మగ్గిపోతూ ఉంటావు అని సెలవిస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు దేవుడు ఈ రోజున. అలాగనే ఎంతకాలం వ్యర్థమైన దాన్ని నువ్వు ప్రేమిస్తూ కూర్చుంటావు? నీ డబ్బు నీకు అక్కరికి రాదు, నీ గుర్రాలు నీకు అక్కరికి రావు, నీ తెలివితేటలు, నీ జ్ఞానము ఈ లోకంలో ఉన్నంత వరకు మహా అయితే పనికొస్తాయేమో కానీ పరలోకానికి అవి నిన్ను చేర్చదు. వ్యర్థమైన దాన్ని మనసు పెట్టుకోవద్దు అని అంటున్నాడు. మనం గనక కీర్తనలు 24:4-5 వచనాలు చూస్తే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును అని అంటున్నాడు. ఒక అయోడైజ్డ్ సాల్ట్ ఎలాగైతే సాచ్యురేట్ అవుతుందో, ఆ సాచ్యురేటెడ్ అయోడైజ్డ్ సాల్ట్గా లోకానికి నీవు ఒక ప్యూరిఫైడ్ వ్యక్తిగా నీవు నిన్ను నువ్వు కనపరుచుకోగలుగుతున్నావా? ప్రతి వ్యర్థమైన దాని యందు మనసు పెట్టి అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకుంటూ వ్యర్థముగా సమయాన్ని వృధాపరుస్తూ దేవుని సన్నిధికి రాకుండా నిన్ను ఏదైతే అడ్డుకుంటుందో దాన్ని ఈరోజు నీవు గనక విడిచిపెట్టగలిగితే దేవుడు అంటున్నాడు, నేను నీకు నీతిని అనుగ్రహిస్తాను, నా నీతిని నీ కవచముగా ధరింపచేస్తాను అని అంటున్నాడు.
వ్యర్థమైన దాని అందు నువ్వు ఎప్పుడు కూడా మనసు పెట్టద్దు అని అంటున్నాడు. కపటముగా ప్రమాణాలు చేయొద్దు, నేను ఇలా చేసేస్తాను, మీకు ఇలా ఇస్తాను, ఇలా చూస్తాను అని చెప్పేసేసి, దేవుడు నాకు ఈ పని కనుక చేసి పెడితే నేను దేవునికి ఇది ఇస్తాను అని చెప్పి ప్రమాణాలు చేస్తూ ఉంటారు. దేవుడు నిజంగానే దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేసిన తర్వాత వాటిని మర్చిపోయి, దేవుడికి ఇవ్వవలసినవి కూడా మర్చిపోయి, దేవునికి చేస్తానన్నవి కూడా మర్చిపోయి కపటముగా ప్రమాణాలు చేసేస్తూ ఉంటారు. రోజుకి 24 గంటల్లో నీవు ఇవ్వవలసిన సమయము 2 అవర్స్ 40 మినిట్స్ దశమ భాగం దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నావా? ఏ విధము చేతనైనను దేవుని యొక్క ప్రేమ నిన్ను బలవంతం చేసినప్పుడు ఆయన పాదాల దగ్గరికి రాగలుగుతూ ఉన్నావా? వేకువనే లెగిసి ఆయన స్తుతించగలుగుతున్నావా? ఆయన సన్నుతించగలుగుతున్నావా? ఆయనను మహిమపరచగలుగుతూ ఉన్నావా? లోకంలో ఉండండి కానీ లోకానికి వేరై ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక శుద్ధమైన హృదయముతో, ఒక ప్యూరిఫైడ్ హార్ట్తో, దాంట్లో ఎక్కడ కూడా మస్సులు మాలిన్యాలు ఉన్నా వాటిని తొలగించుకునేట హెబ్రేయులకు రాసిన పత్రిక 4:16 ప్రకారం ఆయన కృపాసనం దగ్గరికి నువ్వు రోజు రాగలుగుతూ ఉన్నావా? ఆయన దగ్గరికి వచ్చు వారిని ఆయన ఎంతమాత్రం త్రోసివేయడు. నీ యొక్క ప్రతి బలహీనత ఆయన ఎరుగును. ఆయనకి తెలియనిదంటూ, ఆయనకు మరుగైనదంటూ ఏది లేదు. నువ్వెంతకాలం ఇంకా ఒక అపవిత్రతతో, ఒక అపనమ్మకముతో, అవిశ్వాసముతో కొట్టుమిట్టాడుతూ ఉంటావు? దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో నేను కొలువై ఉండాలంటే నీకున్న ఆ యొక్క మస్టులు మాలిన్యాలు నువ్వు తొలగించుకోవాలి అని సెలవిస్తా ఉన్నాడు. ఆ శుద్ధమైన హృదయముతో దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతున్నావా ఈ రోజున? 4వ మాటగా అంటున్నాడు, నిర్దోషమైన చేతులు నువ్వు కలిగి ఉన్నావా? ఈ చేతులతో నీవు అనేక మందికి ఇచ్చేవారిగా, పైవారిగా దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. కానీ ఇది దోషం కలిగిన చేతులుగా ఉంటే అది ఇతరులకు ఆశీర్వాదం రాదు, శాపము కలుగుతుంది. కనుక ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండగలుగుతున్నావా? చాలా మంది లంచాలు తీసుకుంటూ ఉంటారు, చాలా మంది అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నీ చేతులు దోషము లేనివిగా ఉండాలి. నిర్దోషమైన చేతులతో దేవుని దగ్గర నువ్వు చేతులు ఎత్తి ప్రార్థించటం, దేవుడి దగ్గర నువ్వు చేతులు ఎత్తి నైవేద్యాలని, ఆ యొక్క స్తుతులని నువ్వు చెల్లించగలుగుతూ ఉన్నావా? ఒక హూరు అహరోను ఏ విధముగా మోషేకి భుజాల్ని కాసారో ఆ విధంగా నీకు భుజాలు కాసేవారు ఈ రోజున ఉండాలి అని అంటే, నీ చేతులు నిర్దోషమైనవిగా, నీ హృదయము శుద్ధమైనదిగా, నువ్వు చేసే పరిచర్య చాలా పరిశుద్ధముగా ఉంటూ ఉందా లేదా? లోక మాలిన్యాలు అన్నీ అంటించుకుంటూ ఏ రోజుకు ఆ రోజు వాటిని నువ్వు గనక క్లెన్స్ చేసుకోకపోతే, అవి మనం ఏ విధంగా అయితే బట్టలు ఒకరోజు 2 రోజులు ఉతకకపోతే ఎలాగైతే ఎక్కువ అయిపోతాయో ఉతకటానికి, అవి ఉతకలేని పరిస్థితి ఎదుర్కొంటామో అదే విధంగా మనలో మస్సులు మాలిన్యాలు స్టోర్ చేసుకొని అదే విధంగా నువ్వు దాన్ని గనక క్లెన్స్ చేసుకోకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో అది వినటానికి నువ్వు గనక చెవి ఒగ్గకపోతే, నీలో ఆ శుద్ధత లేకపోతే, పరిశుద్ధత నువ్వు కోల్పోతే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. యెహోవా వలన నీవు ఆశీర్వాదం పొందుకోవాలన్నా, నీతిమత్వాన్ని పొందుకోవాలన్నా, వ్యర్థమైంది ప్రతీది కూడా విసర్జించు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఒక భక్తుడు అంటున్నాడు, చుట్టూరా ఆవరించుకొని ఉన్న చీకటిని తిట్టుకుంటూ ఊరికే కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నైనా వెలిగించడం మంచిది అని అంటున్నాడు. ఈ రోజున నీవు ఉన్న పరిస్థితుల్లో అంతా కూడా అంధకారంలో కూర్చొని ఉన్నావా? చీకటి కమ్ముకొని ఉందా? నీవు ఒక కొవ్వొత్తిలాగా వెలగాలని అనుకుంటే, ఆ ఉన్న ఆ చీకట్లో నుంచి నువ్వు లేవటానికి ఇష్టపడితే దేవుడు వెలుగొయి ఉన్నాడు. ఆయన జీవం నీలో ప్రవహింపచేస్తానని అంటున్నాడు. ఆ జీవము నీకు జీవాన్ని కలగచేసేదిగా, వెలుగులోనికి నడిపించేదిగా ఉంటుంది. కనుక నీవు నీకు ఏ చీకటి అయితే ఆవరించుకుని ఉన్నదో ఆ చీకట్లో నువ్వు ఊరికినే అలాగని చతికిలి పడిపోవటం, లేకపోతే కూర్చొని ఉండటం, ఎందుకు పనికిరాని వాడను అని కూర్చొని ఉండటం దేవుడి చిత్తం కాదు. నువ్వు ఉన్న ప్రాంతంలో నుంచి నువ్వు వన్స్ ఇఫ్ యూ వాంట్ గెట్ అప్ ఫ్రమ్ ద ప్లేస్ వే యూఆర్ సిట్టింగ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్, గాడ్ ఈస్ గోయింగ్ టు అప్లిఫ్ట్ యూ, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ యూ అవుట్ ఫ్రమ్ ఆల్ ద అడ్వర్స్ సిచ్యువేషన్స్ విచ్ యూఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ డజంట్ మేక్ అస్, దేవుడికి ఆయాసాన్ని తెప్పించేది అలాగే నువ్వు ఉండిపోవాలి అని దేవుడు కోరుకోవట్లేదు. నీవు ఒక దివ్యగా, ఒక వెలుగుగా, లోకానికి ఉప్పుగా దేవుడు నిన్ను నన్ను చేసి ఉన్నాడు. నీవు గనక ఒక క్రొవ్వత్తి ఏ విధముగా కరిగిపోయి వెలుగునిస్తూ ఉంటుందో అలాగ నీవు ఉండాలి అని అనుకుంటే ఉన్న ప్లేస్లో నీవు చతికిలి పడిపోకుండా నిద్రమత్తులోకి, నిరాశలోకి, నిస్పృహలోకి, చేతకాని తనములోనికి ఉన్న ప్లేస్లోనే అలాగే ఇయర్స్ టుగెదర్ ఉండటం దేవుని చిత్తం కాదు. నీవు లెగసి బయటకు రాగలిగితే దేవుడు నిన్ను ఒక డైనమైట్గా వాడుకోవాలనుకుంటున్నాడు. ఒకే రకమైన మెటీరియల్తో బ్రిడ్జ్ని నిర్మిస్తారు, గోడను నిర్మిస్తారు. అయితే చిన్న వ్యత్యాసం ఉంది, గోడ మనుషుల్ని విడగొడుతుంది, ఒక బ్రిడ్జి రెండు సంబంధాలని ఆ బ్రిడ్జి ఎప్పుడు కూడా కలిపేదిగా ఉంటుంది. మనుషుల్ని కలిపేది బ్రిడ్జ్, గోడ మనుషుల్ని విడదీస్తుంది. అడ్డుగోడగా నీకు దేవునికి ఏదైతే అడ్డుగోడగా ఉంటుందో దాన్ని తొలగించుకో. నీవు లోకానికి ఒక బ్రిడ్జిగా, దేవునితో అనుసంధానము చేయటానికి నువ్వు ఒక ప్రవక్తగా దేవుడు నిన్ను లోకంలోనికి పంపిస్తే
ఆ యొక్క ప్రవక్తినిగా ప్రవక్తగా నీవు వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి భూమి మీదకి మనల్ని ఒక పని మీద పంపించాడు. ఆ పని నీవు నేను చేయటానికి పూనుకుంటే దేవుడు మనల్ని వాడుకొని మనల్ని గొప్ప చేసి మన కొమ్ముల్ని హెచ్చిస్తానని అంటున్నాడు. జుంటె తేనె ధారల కంటే మధురమైన దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకి పంచగలుగుతూ ఉన్నావా? నువ్వు ఒక బ్రిడ్జ్గా ఉండాలనుకుంటున్నావా, ఒక గోడగా ఉండాలనుకుంటున్నావా? అది నీవే నిర్ణయించుకొని దేవుడు ఈ రోజును సెలవిస్తూ ఉన్నాడు. బంగారంలో ప్రతి సన్నని తీగ ఎంతో విలువ కలిగిందిగా ఉంటుంది. అలాగే జీవితంలో ప్రతి క్షణానికి చాలా వాల్యూ ఉంది. ఇఫ్ యు జస్ట్ వేస్ట్ 1 మినిట్ ఆర్ 1 సెకండ్, యూఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి ప్రతీది కూడా మనం అకౌంట్ చెల్లించాల్సిందే. దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతాడు. నీ దేహంతో చేసిన మంచి కార్యాలైనా చెడ్డ కార్యాలైనా నీవు ఒకనొక రోజున ఆయన న్యాయపీఠం ఎదుట నువ్వు నిలవబడవలసిందే. నీవు ఏదైతే చేస్తావో ఆ పనికి ఖచ్చితంగా ఒకనొక రోజున లెక్కప్ప చెప్పాలి. నీవు మంచి విత్తనాలు చల్లితే మంచి పంటను కోస్తావు, చెడ్డ విత్తనాలు చల్లితే చెడ్డ పంటనే కోస్తావు. ఈరోజున నీ యొక్క జీవితంలో ఇప్పుడు వరకు నష్టపోయినవి లాభకరంగా మార్చబడాలి అని అంటే ఎంతకాలం నీవు ఆ చచ్చిన స్థితిలో ఉంటావు, మృతతుల్యమైపోయిన స్థితిలో ఉంటావు, ఏ ఒక్క ఆత్మని కనకుండా గొడ్రాలతనంతో ఉంటావు? లోకంలో ఈ యొక్క భౌతిక లోకంలో నీవు గొడ్రాలతనంతో ఉన్నా, పరలోక సంబంధమైన వాటిలో గొడ్రాలతనముతో ఒకవేళ ఉన్నా, దేవుడు అంటున్నాడు ఈ రోజున నువ్వు ఉన్న పళంగా లేచి నా దగ్గరికి రాగలిగితే నీకు నేను ఫలభరితమైన జీవితాన్ని ఇస్తాను, నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని అంటున్నాడు దేవుడు. ఆ తీగ ఆ ద్రాక్షవల్లిలో అల్లుకుపోతే తప్ప ఫలించదు. ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు. ఆ మహిమ స్వరూపి అయిన దేవుని గురించి నువ్వు ఇతరులకు ప్రకటించగలుగుతున్నావా? ఆ రారాజు గురించి తెలియజేస్తూ ఉన్నావా? ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచినవాడని, ఆయన భూమి మీదకి వచ్చింది సర్వ మానవాల్ని రక్షించడం కోసమని నీవు ఇతరులకు తెలియచేయగలుగుతున్నావా? రక్షణ సువార్తను ప్రకటించగలుగుతున్నావా? ఇంకా ఎంతకాలం నీవు ఆ యొక్క చేతకాని తనముగా పడి ఉంటావు? దేవుడు అంటున్నాడు, నేను అంతా చూస్తూ ఉన్నాను, నీ ప్రతి పరిస్థితి నాకు తెలుసు. నీవు గనక నా దగ్గరికి వస్తే నేను నిన్ను ఉన్నతమైన స్థితిలోకి, ఒక ఉన్నతమైన శిఖరాగ్రిలోకి నేను నిన్ను నడిపిస్తానని సెలవిస్తా ఉన్నాడు. ఆ మహిమ గల ఆ రారాజు గురించి నువ్వు ఇతరులకు ప్రకటించడానికి సిద్ధపడితే దేవుడు నిన్ను 10 అడుగులు నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ యుగాల సామ్రాజ్యం గురించి నువ్వు తెలుసుకొని ఇతరులకు ప్రకటించగలుగుతూ ఉన్నావా? ఒక ఎండిపోయిన స్థితిలో ఉంటే, ఒక మూడు బారిపోయిన జీవితాలుగా నీది ఉంటే దేవుడు అంటున్నాడు, నీటి వాసన చేత ఏ విధముగా చిగుర్చబడతదో ఆ మొద్దులో నుంచి, అదే విధముగా నీ జీవితము ఒక ఎండిపోయిన స్థితిలో ఉన్నా, మూడు బారిపోయిన జీవితముల స్థితిలో ఉన్నా, దేవుడు అంటున్నాడు, నేను నీవు చేసిన ఆ ప్రార్థనలు బట్టి, ఒకప్పుడు నీవు నా దగ్గర నమ్మకస్త్రాలుగా నీవు చేసిన ఆ ప్రార్థనను బట్టి ఈ రోజు నీకు ప్రతిఫలము నేను దయచేస్తాను, ఖచ్చితంగా నీకు ఫలాన్ని నేను అనుగ్రహిస్తాను. నీవు ఒకవేళ మౌనముగా ఒక మూగ స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ కమ్ టు మీ, ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ ఆస్క్ మీ, ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటున్నాడు. నీవు ఏదైతే అడిగావో అవన్నీ పొంది ఉన్నామని నమ్ము అని అంటున్నాడు. ఒక నోరు లేని తనముతో, ఒక మాట్లాడని తనముతో నీవు ఒకవేళ ఉంటే దేవుడు అంటున్నాడు, మీరు అడగకనే పొందకయున్నారు అని అంటున్నాడు. నీవు నోరు బహుగా తెరుము, నేను దానిని నింపెదను అని అంటున్నాడు. నీ నోరు నింపబడాలి అంటే నువ్వు అడగటం నేర్చుకోవాలి. అందుకే మత్తయి 7:7 అంటున్నాడు, అడిగితే ఇస్తాను, వెతికితే దొరుకుతాను, తడితే తీస్తాను అని అంటున్నాడు. నీవు గనక నోరు బహుగా తెరిస్తే దాన్ని నింపి దేవుడు నిన్ను అనేక జనాంగానికి ఆశీర్వాదకరముగా, ఒక అబ్రహాం మీద ఉండే ఆశీర్వాదాలు నీ మీద కూడా దేవుడు తీసుకొస్తానని అంటున్నాడు. నీవు ఒకవేళ ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ను కనుక లీడ్ చేయాలి అని అంటే ముందుగా ఉన్న స్థితిలో నుంచి, నువ్వు ఆ యొక్క ఆ చీకటిలో నుంచి, బందీగృహంలో నుంచి, చెర నుంచి, అంధకారం నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి పడి ఉన్న పరిస్థితి నుంచి, నిన్ను నీవే బాధించుకుంటూ, ద్వేషించుకుంటూ, తిట్టుకుంటూ ఉన్న పరిస్థితుల్లో అలాగనే మరుగైపోతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను కని ఉన్నాను అని అంటున్నాడు. యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి మనం ఎన్నోసార్లు పాపం చేసినప్పటికీ ఆయన ప్రతీకారము చేయలేదు, ప్రతీకారం తీర్చుకోలేదు మన మీద. ఆయన ఉగ్రతకి లోనయ్యే పనులను మనం చేయడానికి వీల్లేదు. ఆయన కనికర సంపన్నుడు, ఆయన కరుణ కటాక్షాలు కలిగిన వాడు, దయాదాక్షిణ పూర్ణుడై ఉన్నాడు. ఈ యొక్క మట్టి శరీరాన్ని మహిమ శరీరముగా నువ్వు ఎప్పుడు మలుచుకోగలుగుతావు? దేవుడి దగ్గరికి వచ్చి క్షమాగుణము కలిగి నీవు మొదటిగా నిన్ను నువ్వు క్షమించుకోవటం నేర్చుకోవాలి. నేను ఇంకా పాపిని, నేను ఇంకా ధూళిని, దుమ్ముని, కుక్కని అనుకుంటూ నిన్ను నువ్వే తిట్టుకుంటూ, నేను నువ్వే తక్కువ చేసుకొని మాట్లాడటానికి వీల్లేదు. నువ్వు యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. సో గాడ్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ యూ. దేవుడు నిన్ను ఒక నివాస స్థలముగా చేసుకొని నీలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని గుర్తువెరుగు. నిన్ను నువ్వు క్షమించుకొని ఇతరులని క్షమించడం మొదలుపెట్టినప్పుడు నీవు క్షమించబడతావు.
ఇతరులు నువ్వు ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు, దేవుని ప్రేమ నీలో ఇతరులు చూసినప్పుడు అనేక మంది ఆ ప్రేమను బట్టి దేవుని దగ్గరకు రాగలుగుతారు. ఈరోజు నువ్వు ఎంతకాలం నువ్వు ఇంకా ప్రేమ లేనితనముతో, ద్వేషముతో, అసూయతో, గర్వముతో, కక్షతో, అన్ని పట్టింపులతో ఇంకా ఎంతకాలం నువ్వు అలా మగ్గిపోతావు? దేవుడు అంటున్నాడు, నువ్వు బయటికి రా. పితృ పారంపర్యాచారం ప్రకారం వచ్చే ఆచారాల్లో మగ్గిపోతూ ఉన్నావా? ఒకవేళ నీవు ఇతరుల మీద ద్వేషం పెట్టుకొని ఉన్నావా, అసూయతో ఉన్నావా, కక్షతో ఉన్నావా, దేవుడు అంటున్నాడు, వాటిని విడిచిపెట్టి నా దగ్గరికి రా, నిన్ను తగ్గించుకో, నేను హెచ్చిస్తాను అని అంటున్నాడు. పేతురు రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేపైనా పడలేదన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ కుడివైపున వలవేయి పేతురు అని అన్నాడు. ఎప్పుడైతే కుడివైపున వల వేశాడో అక్కడ రెండు దోనెలు నింపబడినట్లుగా వలలు పిగిలిపోవునంతగా ఎప్పుడైతే దేవుని మాటకు పేతురు లోబడ్డాడో, దేర్ స్టార్టెడ్ బ్లెస్సింగ్, అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము పేతురు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నన్ను బలిపీఠాన్ని నువ్వు ఎంతకాలమైంది కట్టుకొని గృహములో అక్కడికి ఇక్కడికి పరుగులు తీసుకుంటూ సమయాన్ని వృధా పరుస్తూ ఉన్నావా? వాళ్ళు పిలిచారు ప్రార్థనకు, వీళ్ళు పిలిచారు ప్రార్థనకు అని చెప్పి పరుగులు తీస్తూ నీవు ఇంట్లో బలిపీఠాన్ని కట్టకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థించకుండా ఎక్కడ జరుగుతాయి దేవుని కార్యాలు నీ జీవితంలో? దైవ చిత్తానుసారమైన దుఃఖము సలిపి ఎన్ని రోజులైంది? దేవుడు అంటున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము అది గొప్ప భాగ్యం అని అంటున్నాడు. వేకువను లెగిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? దేవుడు అంటున్నాడు, వేకువునే నన్ను వెతుకువారు కలరేమోనని ఆయన ఆకాశం నుంచి తొంగి చూస్తున్నాడంట. ఆ యొక్క వేకువ జామున లెగిసి చేసిన ప్రార్థన ధూపం వలె పరిశుద్ధుల పాత్రలో ప్రార్థనలుగా మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎంతకాలం నువ్వు అబద్ధమైన వాటిల్నే ఎప్పుడు కూడా వెతుకుతూ ఉన్నావు? ఒక నిర్జీవమైన స్థితిలో, ఒక మూగపోయిన స్థితిలో ఎందుకు పనికిరాను నేను అనుకుంటూ, తినుము త్రాగుము సుఖించుము అనుకుంటూ శరీరాస నేత్రాస జీవప డంబాల్లో పడి తేలుతూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు, అవన్నీ కూడా నిన్ను పరలోకం చేర్చవు. నిన్ను నువ్వు హెచ్చించుకోవటం వల్ల దేవునికి దూరం అవుతావు. నువ్వు ఇంకా ఎంతకాలం అప్పుల్లో ఉంటున్నావు? ఒక బాధని, ఒక కష్టాన్ని నువ్వు దీర్ఘకాలంగా కలిగి ఉంటే తప్పు దేవునిది కాదు, నీదే. ఎందుకంటే నువ్వు ప్రార్థించవలసిన సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా దొంగలించి దాని లోకంలో నువ్వు పడిపోతే దేవుడు అంటున్నాడు, నువ్వు అదే బాధలో, అదే వ్యాధిలో, అదే రోగముతో, అదే కట్లతో, అదే బంధకాలతో నువ్వు సంవత్సరాల తరబడి ఉంటే దేవుడు అంటున్నాడు, వాటిలో నుంచి నువ్వు బయటికి రావాలని నా దగ్గరికి వస్తే నేను తీసుకొస్తానని అంటున్నాడు. ఒకవేళ కరువులో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వస్తే నేను నీకు స్వస్థతనిస్తాను. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ నీ పరుగును తుదుముట్టించగలుగుతూ ఉన్నావా? సహాయకర్త అయిన దేవుని దగ్గరికి వచ్చి సహాయాన్ని అడగగలుగుతూ ఉన్నావా? రక్షణకర్త అయిన దేవుని దగ్గరికి వచ్చి రక్షించబడటానికి ఇష్టపడుతూ ఉన్నావా? విమోచనకర్త అయిన దేవుని దగ్గరికి వచ్చి విమోచించబడుతూ ఉన్నావా? ఆయన రక్తములో రుధిర ధారల కిందకు నీ వస్తే ఆయన విమోచించేవాడై ఉన్నాడు, ఆయన రక్షించేవాడై ఉన్నాడు. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును నువ్వు అంగీకరించగలిగితే, నీ నోటితో గనక ఆయన మృతుల్లో నుంచి మూడో దినాన తిరిగి లేపబడ్డాడని నువ్వు గనక ఒప్పుకుంటే దేవుడు రక్షిస్తాను అని అంటున్నాడు నిన్ను నన్ను. ఎంతకాలం నువ్వు ఇంకా రక్షణ లేకుండా ఈ లోకానుసారమైన పనుల్లో నిమగ్నమవుతూ ఉంటావు? నాకు ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, నాకు పరిశుద్ధాత్మ వరాలు కావాలి అని అనుకున్నప్పుడు నీవు ఎంతవరకు ఆయన సన్నిధికి రాగలుగుతూ ఉన్నావు? ఆత్మ ఫలముతో నింపబడకుండా, 5:22 గలతీ దానితో నింపబడకుండా నీవు పరిశుద్ధాత్మ వరాలతో నింపబడటం అసాధ్యము. నీకు బుద్ధివాక్యం కావాలన్నా, జ్ఞానవాక్యం కావాలన్నా, పరిశుద్ధాత్మ వరాలతో నువ్వు నింపబడాలంటే ప్రవచన వరం కావాలన్నా, భాషల వరము, తర్జుమా వరము, అద్భుతాలు చేసే వరము, వివేచన వరము, ఇవన్నీ నీకు కావాలి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలు నువ్వు నింపబడాలి అని అంటే, దేవుని దగ్గరికి వచ్చి ఆత్మఫలముతో నువ్వు నింపబడి ఇతరులకు నిన్ను నువ్వు కనపరుచుకొని ఆ ప్రేమను గనక పంచగలిగితే దేవుడు నీకు ఒక వరాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకు అన్నీ ఇవ్వడు, కానీ మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో అంచెలంచెలుగా దేవుడు ఇస్సాకుని ఏ విధముగా క్రమక్రమముగా అభివృద్ధి పరిచాడో అదేవిధంగా దేవుడు మనల్ని కూడా క్రమక్రమముగా ప్రతి విషయంలో కూడా అభివృద్ధి పరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, మాట తప్పేవాడు కాదు, మాటని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఏదైతే బోధిస్తున్నాడో, ఏదైతే ఆయన సెలవిస్తున్నాడో అది ఖచ్చితంగా చేసేవాడు, ఏదైతే ఆయన చేస్తాడో అదే చెప్పేవాడై ఉన్నాడు. ఎంతకాలం నువ్వు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ ఉంటావు? సినిమాలు, షికార్లు, లేకపోతే సీరియల్స్ అని మనుషుల్ని కొంతమంది ప్రేమిస్తూ ఉంటారు, డబ్బుని కొంతమంది ప్రేమిస్తారు, వాళ్ళ కులాన్ని ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళ గోత్రాన్ని ప్రేమిస్తూ ఉంటారు, అక్కడే వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అవేవి నిన్ను పరలోకం చేర్చవు, అది ఏది నీకు భాగ్యవంతురాలుగా నిన్ను
కొనియాడేటట్లుగా ఉండదు. దానివల్ల నీకు నిష్ప్రయోజనమైన ఆ మనుషుల మెప్పు వల్ల నీవు అంధకారంలో పడిపోతావు, చీకట్లో పడిపోతావు. నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఒకనొక రోజున అదే నోటితో నిన్ను తిడతారు. మనుషుల వైపు చూడొద్దు. మనుషుల్ని ఆశ్రయిస్తే మనం శాపగ్రస్తులం అవుతాం. మనుషులను నమ్ముటకంటే రాజుల్ని ఆశ్రయించడం మేలు అని కీర్తనకారుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు నా ఐహిక విచారాలతో ఉంటున్నావా? దుర్భాషలాడుతూ ఉన్నావా? దేవుణ్ణి దూషిస్తూ ఉన్నావా? దేవుడు ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఆయన ఫలము దయచేవాడని నువ్వు నమ్మవలను కదా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రక్షణ లేకుండా నువ్వు నశించిపోవటం దేవుని చిత్తం కాదు. నీ కుటుంబ సభ్యులు ఇంకా ఎంతమంది రక్షణ లేకుండా నశించిపోయి ఉన్నారు. వారి కొరకు నువ్వు మోకాళ్ళని ప్రార్థన చేసి ఎన్నాళ్ళయింది. నా కుటుంబంలో అందరూ అన్యులే. నేను ఒక్కదాన్నే దేవునిలోకి రాగలగటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ రక్షకుడిని నేను తెలుసుకున్నాను. నాకు ఒకరు చెప్పబట్టే నేను ఈ రోజున దేవుని తెలుసుకున్నాను. ఆ విధంగా నీవు ఇతరులకి ఆశీర్వాదకరంగా చెప్పగలుగుతూ ఉన్నావా? ఎంతోమంది గొర్రెలు త్రోవ తప్పిపోయిన విధముగా అందరూ కూడా తినుము త్రాగుము సుఖించుము అనుకుంటూ లోకంలో పడిపోతూ ఉన్నారు. ఎంతోమంది క్రైస్తవులు అని చెప్పబడుతున్న వారు సహితము ఈ లోకాసులకు పడిపోతూ ఉన్నారు. నీవు నేను దేవుని కొరకు నిలబడి దేవుణ్ణి ప్రకటించటానికి, దేవుణ్ణి కొనియాడటానికి, గణపరచటానికి నిన్ను నన్ను దేవుడు ఒక సాధనముగా వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఒక పౌలుని దేవుడు అన్యులకి ఒక ఆశీర్వాదకరముగా, ఒక సాధనముగా దేవుడు వాడుకున్నాడు. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నిన్ను కూడా నలు దేశాల్లో తిప్పటానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. నీవెక్కడ నిలబడుతున్నావో అక్కడ యథార్థవంతముగా ప్రార్థన చేయటం కనుక నువ్వు నేర్చుకుంటే దేవుడు ఆ యథార్థవంతమైన ప్రార్థనను బట్టి నీ కొమ్మును హెచ్చిస్తానని అంటున్నాడు. మనోహరమైన స్థలములలో నీకు నాకు పాలు ప్రాప్తిస్తాయని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని కొరకు నీవు నేను పరుగులు పెట్టడం మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు నీవేదైనా పని చేయగలుగుతున్నావా? ఈ రోజున నీ సొంత కార్యాల కొరకు ఎన్నోసార్లు బయటకు వెళ్తూ ఉంటావు. దేవుని పని నిమిత్తము నీవు ఎంతవరకు ముందుకు సాగగలుగుతూ ఉన్నావు? నీ యొక్క సంచారములు లెక్క తెలిసిన వాడు, నీ తల వెంట్రుకలు లెక్క తెలిసిన వాడు ఆయన. నీవెంతసేపు లోకంలోకి అడుగులు వేస్తున్నావో, ఎంతసేపు దేవుని వైపు అడుగులు వేస్తున్నావో లెక్క అంతా దేవుని దగ్గర ఉంటుంది. నీ యొక్క పేరు ఆ జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నదా లేదా? నీవు రక్షణ పొందుకొని దేవుని యొక్క నామానికి మహిమకరంగా జీవిస్తున్నావా? నిన్ను హెచ్చించుకుంటూ హ్యాపీగా నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటూ రక్షింపబడ్డాను కనుక నాకు ఇంకా తిరుగులేదు, ఆ పరలోకానికి నేను ఖచ్చితంగా వెళతాను అని అనుకుంటే పొరపాటే. నీ క్రియలు చెడ్డవిగా ఉన్నాయా, మంచివిగా ఉన్నాయా? నీ యొక్క ఆత్మానుసారమైన మనసుతో నడుస్తూ ఉన్నావా? అది జీవమును సమాధానమును ఏనదని 8వ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తూ ఉన్నాడు. శరీరానుసారమైన మనసుతో ఉంటే అది మృతము. అది మనకి అసమాధానాన్ని తీసుకొస్తుంది. శరీరులు ఆ యొక్క శరీరానుసారమైన మనసు కలిగి ఉంటారు. కానీ ఆత్మానుసారమైన మనుషులు ఆత్మ విషయంలో దీనత్వము కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా వాడబడాలని ఒక తృష్ణతో, ఒక దప్పికతో, ఒక దాహముతో వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని క్రీస్తునే బండ మీద కట్టుకుంటూ ముందుకు సాగుతారు. ఈ రోజున నువ్వు ఇతరులు క్షమించి, ప్రేమించి, దీవించగలుగుతున్నావా? నిన్ను నీవు ముందుగా అసలు క్షమించుకోగలుగుతూ ఉన్నావా? నా లైఫ్ ఎప్పుడు ఇంతే, నేను ఎప్పుడు చీకట్లోనే ఉండటమే, నా లైఫ్కి ఒక ఆశీర్వాదం లేదు అని చెప్పి నిన్ను నువ్వు దూషించుకుంటూ, ద్వేషించుకుంటూ దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు తిట్టుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే యు ఆర్ మేడ్ ఇన్ హిజ్ ఇమేజ్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అపాన్ యువర్ లైఫ్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీబడీ ఆన్ దిస్ ఎర్త్. ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరచడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. నువ్వెంత కాలము ఆ కరువుల్లో, అప్పుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, కన్నీరులో, ఆ బందీ గృహంలో, చీకట్లో ఉండటానికి దేవుడు ఇష్టపడట్లేదు. పోయిన వారం మనం చూసుకున్నాం, లెమ్ము తేజరిల్లుము అని అంటున్నాడు. అవేక్ అండ్ అరైజ్ ఫ్రమ్ ద ప్లేస్ వే యు ఆర్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ గెట్ అప్ ఫ్రమ్ ద ప్లేస్ వే యు ఆర్, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ హిస్ హ్యాండ్ టువర్డ్స్ యూ అండ్ హీ వాంట్ టు ఎక్స్టెండ్ హిజ్ హ్యాండ్ టువర్డ్స్ యూ. ఆయన తన హస్తాన్ని నీ వైపుకు చాపి ఉన్న ప్లేస్లో నుంచి నేను లేపి దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆర్ యూ ప్రిపేర్ టు కమ్ టు హిస్ ఫీట్ టుడే? నువ్వెన్నో సంవత్సరాల నుంచి ఎంతో బాధలు పడుతూ నాకెవరు లేరని అనుకుంటున్నావా? దెర్ ఈస్ ఎ మ్యాన్, దెర్ ఈస్ ఎ పర్సన్, దెర్ ఈస్ ఎ గాడ్ హూ వాంట్ యూ టు కమ్ టు హిమ్, హూ వాంట్స్ యూ టు సీ హిమ్, టు సీ విత్ హిమ్ ఆల్వేస్. ఆయనతో కలిసి నువ్వు ప్రయాణం చేయటానికి, ఇఫ్ యూ వాంట్ టు డూ జర్నీ విత్ హిమ్, హీఈస్ రెడీ టు వెల్కమ్ యూ ఇన్ యువర్ లైఫ్. దేవుడు తన యొక్క ప్రణాళికలో, తన యొక్క ప్లాన్లో నువ్వు ఉన్నావనే విషయాన్ని గుర్తు చేసుకోగలిగితే దేవుడు నిన్ను అంటున్నాడు, నువ్వు ఉన్న ప్రాంతంలో నుంచి లెగిసి నా దగ్గరికి రా. నిన్ను నువ్వు ఆర్ యు స్టోనింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు గాయపరుచుకుంటూ, నిన్ను నువ్వు దూషించుకుంటూ, నీవు ఈ లోకంలో ఉన్న వాటిల్నే ఇదే శాశ్వతం అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, ఇది అశాశ్వతమైన లోకము, ఈ అశాశ్వతమైన లోకములో శాశ్వతమైన ప్రేమ నేను నీకు చూపిస్తాను, నువ్వు నా దగ్గరికి వస్తావా? నేను నిన్ను బలపరచువాడను,
దైవికమైన ఆ యొక్క మనస్సు కలిగి ఉంటే, దైవికమైన చింతన నువ్వు కలిగి ఉంటే, దైవానుసారమైన మాటలు నీ నోటను ఉంచితే, దేవుడు అంటున్నాడు, నీవు గనక నా తట్టును తిరిగితే నేను నీకు వెలుగునిస్తాను, నా జీవం నీలో నేను కనపరుస్తాను, నా దగ్గర నువ్వు గనక వస్తే నేను నీ దగ్గరికి వస్తాను. మనం ఆయనను వెతకకు మునిపే ఆయన మనల్ని వెతికి కనుగొన్నాడు గనక ఆయన దగ్గర మనకి గొప్ప గొప్ప లాభకరమైనవి, గొప్ప గొప్ప ఆశీర్వాదకరమైనవి ఆయన మనకు అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజున నీవు ఉన్న ప్లేస్లో నుంచి లేవు, దేవుడు అంటున్నాడు కమ్ టు మీ అని అంటున్నాడు. సో ఆర్ యూ ప్రిపేర్ టు కమ్ అండ్ సీక్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్? గాడ్ ఈజ్ గోయింగ్ టు అప్లిఫ్ట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సో లెట్ అస్ ప్రే టుగెదర్. సమస్త కార్యాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. ఎంతకాలము నుంచి నాయనా మేము నీకు దూరంగా ఉండి ఎంతో నీకు దూరం అయిపోయిన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు దేవా నీవు అంటున్నావు నీ దగ్గరికి రమ్మంటున్నావు తండ్రి, మీకే స్తోత్రాలు. మేము పాపములో, చీకట్లో, మురికిలో, చెత్తలో ఉండటం నీ చిత్తం కాదు తండ్రి. మేము ఉన్నది అంతా కూడా తండ్రి నాయన దులుపుకొని తండ్రి ఆ చెత్తని, ఆ చెరని, ఆ బందీగృహముని, కట్లని, వాటిని విదిలించుకొని మీ దగ్గరికి వస్తే మమ్మల్ని విడిపించుటకు సమర్థుడివి నీవే. మా జీవితాన్ని చిగురింప చేయగలిగిన వాడవు, మా జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపించగలిగిన వాడవు నీవే ప్రభా. నీకే స్తోత్రాలు. మీ అందు మేము నమ్మిక ఉంచి ఉన్నాం తండ్రి, మీకే స్తోత్రాలు. నీ నామాన్ని మేము అగౌరవపరచకుండా గౌరవించేవారముగా, నీ నామాన్ని హెచ్చించేవారముగా మా జీవితాలు ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాను. పరిస్థితుల వైపు చూడనివ్వద్దు ప్రభా. పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నా వాటిని అనుకూలపరచగలిగిన వాడవు నాయనా, చిగురింప చేయగలిగిన వాడవు, ఫలభరితముగా మమ్మల్ని జీవింపచే ఆత్మతో నింపేవాడవు అయినందుకు మీకే స్తోత్రాలు. అయ్యా, ఇతరులు మేము క్షమించి దీవించి ఆశీర్వదించే మనసును మాకు ఇవ్వండి తండ్రి. మమ్మల్ని గొప్ప చేసే దేవుడివి నీవే ప్రభా. నీకు వందనాలు. వేల్పుల్లోని వంటి వారు ఎవరు లేరు తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధతను బట్టి నువ్వు మహనుడివి, స్తుతికీర్తను బట్టి నువ్వు పూజ్యుడు గనక మీకే స్తోత్రాలు. మీ మీద మేము ఆశ పెట్టుకుని ఉన్నాము తండ్రి, మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. మీరు మా పక్షముగా యుద్ధము చేసి మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడివి నీవే తండ్రి. ఎంతమంది అయితే రోగముతో, అప్పుల్లో, కష్టాల్లో ఉంటున్నారో వారికి విడుదలను ప్రకటిస్తున్నాం తండ్రి, మీకే స్తోత్రాలు. మీరు వాక్కును పంపించి వారిని బాగు చేయండి. ఎన్నో సంవత్సరాల నుంచి బెడ్రిడెన్గా ఉంటున్న బిడ్డలకి ప్రభా మీరు చేయూతనిచ్చి మీరు నాయన 53:5 యెషయా గ్రంథం ప్రకారం మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత వారికి శీఘ్రముగా అనుగ్రహించి వారిని ప్రభ పైకి లేవనెత్తమని అడుగుచున్నాను. సంపూర్ణమైన భక్తిలోకి అనేకులను నడిపించమని అడుగుచున్నాను తండ్రి, మీకే స్తోత్రాలు. యెషయా, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా జీవము కలిగిన దేవుని వైపును చూస్తూ మా పరుగును తుదముట్టించడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. న్యాయకర్తగా నీవు ఉన్నందుకు మీకే వందనాలు తండ్రి. ఒక నూతన క్రియను చేయండి ప్రభా. నూతన ఆత్మతో నింపండి, నూతన శక్తితో, నూతన బలముతో, నూతనమైన ఆశీర్వాదములతో, నూతనమైన దీవెనలతో నన్ను, మమ్మల్ని అందరినీ కూడా నింపి నడిపించండి. ఎంతమంది అయితే ప్రభా నాయన వాక్యం మీద ఆశ పెట్టుకొని వింటూ ఉన్నారో వారి జీవితాల్లో ప్రతి చీకటిని తొలగించమని అడుగుతున్నాను. అంధకార సంబంధమైన వాటిని విసర్జించుటకు ప్రభా, హేయమైన క్రియలను విసర్జించుటకు ప్రభా సహాయం చేయమని అడుగుతున్నాను. ఏసయ్యా, నీవు ఉన్నవాడవు అనువాడవు గనక మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. అల్ఫా ఒమేగా నీకు వందనాలు. ఆది అంతమై ఉన్నవాడా, మొదటివాడ, కడపటివాడా నీకే స్తోత్రాలు. శూన్యములు సమస్తాన్ని కలగచేసిన వాడా నీకే వందనాలు. భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్త అయిన దేవా, ఈ రోజు మీరు మాకు తోడయ్యేందుకు మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. అలాగే ప్రభా నాయన, ఎంతో మంది ప్రభా నాయన నిరాశ్రయులుగా ఉంటున్నారు. ఆశ్రయం లేని వారికి ఆశ్రయమును అనుగ్రహించండి. ఉద్యోగ దీవెనలు నాయన, వివాహ దీవెనలు కావాల్సిన వారికి అనుగ్రహించండి. అలాగే గర్భఫల దీవెనలతో నింపండి ప్రభా. నాయన, గొడ్రాలు అనే పదాన్ని దూరం చేయమని అడుగుతున్నాను తండ్రి, మీకే వందనాలు తెలియచేసుకుంటున్నాం. గర్భిణీస్తులకు సుఖప్రసూతినివ్వండి, ఆయా వ్యాధులతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి తండ్రి. నాయన, మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అంటున్నారు. మేము ధన్యత పొందుకున్నందుకు మీకు వందనాలు. మీరు మాకు ప్రభువుగా, మేము నీకు ప్రజలముగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినందుకు మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటూ నాయన, మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో మేము బలిపీఠాలు కట్టుకుంటూ ప్రభా ముందుకు సాగుటకు సహాయం చేయండి. మా ప్రయాణాల్లో మాకు తోడుగొని నడిపిస్తున్నవాడా పైవారిగా ఉంచండి ప్రభా. వ్యర్థమైంది ప్రతిదీ విసర్జించడానికి సహాయం చేయండి. కపటముగా ప్రమాణము చేయకుండా నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయమును కలిగి ఉండి నీతిమత్వాన్ని పొందుకొని పరిశుద్ధమైన ఆ యొక్క ఆలయములకు ప్రవేశించుటకు నాయన అర్హతను దయచేసి నడిపించమని మీ నామానికి మహిమగంత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములు ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.